राजशेखर रेड्डी मुख्यमंत्री उल्लो रामोजीराव गारु बहुशा साउथ अत्यंत धनवंतुडु वेल कोट्ल व्यापारालु लक्षल कोट्ल व्यापारालु साम्राज्यमे आयन चेवर्नि कलवडु आयने अंदरिनी आयन दग्गरिकि अंदरू वेल्लि कलवालि योधान योधुलु कूडा राष्ट्रालु नडुपुतुन्न वारु कूडा కేంద్రంలో కీలక పదవులు ఉన్న వాళ్ళు కూడా పెద్ద రాజగురు అలాంటి అనేకమైన కంపెనీలు ప్రియపచ్చళ్ళు మార్గదర్శి చిట్స్ ఫిల్మ్ సిటీ ఇంకా చాలా చాలా వ్యాపారాలు ఉన్నటువంటి దిగ్గజం ఎలా అయ్యాడు దిగ్గజం మీ అందరికీ తెలుసు చట్టాలను అతిక్రమించి వ్యాపారాలు చేసినటువంటి వైట్ కాలర్ క్రిమినల్ రామోజీరావు దీనిలో ఏ విధమైన సందేహము లేదు అదే మార్గదర్శి ఫైనాన్షియల్స్ చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పినటువంటి అంశమని మనం చేస్తున్నాం రిజర్వ్ బ్యాంక్ యొక్క నిబంధనలను చట్టాన్ని అతిక్రమించి రామోజీరావు గారు 2600 కోట్ల రూపాయలు డిపాజిట్స్ వసూలు చేశారు దీని మీద చాలా పెద్ద కథ నడిచింది ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మాజీ ఎంపీ అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి ఫైనాన్షియల్స్ పర్మిషన్ లేకోకుండా హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ చేయకూడనటువంటి వ్యాపారం చేస్తున్నది రామోజీరావు గారి పేరు మీద మా బంధువుల దగ్గర కూడా డిపాజిట్స్ కలెక్ట్ చేశారు ఇది చట్ట విరుద్ధం చట్ట వ్యతిరేకమైన కంప్లైంట్ ఇస్తే దాని మీద అనేకమైనటువంటి ఎంక్వైరీలు చేసి చివరికి కేస్ బుక్ చేశారు అదంతా పెద్ద చర్చనీయాంశమైంది మీ అందరికీ తెలుసు ఆ రోజు చెప్పారు మీడియా మీద దాడి చేస్తున్నారు జగన్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పారు మీడియా మీద కాదయ్యా మీడియా ముసుకులో అక్రమాలకు అన్యాయాలకు పాల్పడి ఫైనాన్స్ క్రైమ్స్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని సహించది ప్రభుత్వం అని చెప్పి ఆ రోజున అన్ని ఎంక్వైరీలు చేసి కృష్ణరాజు గారిని ఒక పోలీస్ ఆఫీసర్ని వేసి ఎంక్వైరీ చేసి కేసు ఫైల్ చేశారు క్రిమినల్ కేసు 540/208 ఫైల్ చేశారు 2008లో ఫైల్ చేయడం జరిగింది ఆఫ్టర్ థరో ఎంక్వైరీ కోర్టులకు వెళ్ళింది తర్వాత అనేక మార్పులు వచ్చాయి రాజశేఖర్ గారు చనిపోయారు రాష్ట్రం విడిపోయింది ఏమైంది ఆ కేసు ఎక్కడ పోయింది ఆ కేసు చాలా చిత్రం ఆ కేసు మూడవ కంటివాడికి తెలియకోకుండా కొట్టేశారు ఎలా కొట్టేశారు దాని విషయం 2 నిమిషాలు మీకు చెప్పాలి 31/12/2018 ఈ రోజునే అంతకుముందు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండుగా చీలిపోయింది అదే రోజున రామోజీరావు గారి మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసుని క్రాష్ చేశారు ఏ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు ఏపీ ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వలేదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రభుత్వంలో ఉన్నారు తెలంగాణ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు బెంచ్కి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఏమి మాట్లాడిందో దానిలో లేదు రికార్డులో కేసు అయితే కొట్టేశారు సింగిల్ జడ్జ్ జస్టిస్ రజనీ గారు ఆ కేసుని క్రాష్ చేస్తూ ఈ క్రిమినల్ బంధం నుంచి రామోజీరావు గారిని విడుదల చేస్తూ క్రాష్ చేసి కొట్టేశారు ఎవరికి తెలియదు చాలా కాలం తెలియదు ఏ పత్రికలోనూ రిపోర్ట్ కాలేదు ఎలా జరిగింది ఇది తర్వాత దీనికి మూలకారకుడైన మూలకారకుడు మీన్స్ ఎవరైతే కంప్లైంట్ చేశారో ప్రభుత్వానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మళ్ళీ తెలుసుకుని చాలా రోజుల తర్వాత తెలుసుకొని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు ప్రభుత్వాలు వేయాలి నిజానికి రాష్ట్ర ప్రభుత్వమో ఈ రాష్ట్ర ప్రభుత్వమో ఆ రాష్ట్ర ప్రభుత్వమో వేయాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే పెట్టిన కేసు అప్పుడు దీనికి ఎవరు వేయకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అక్కడ కేసు ఫైల్ చేశారు ఎస్ ఇది ఫైల్ చేస్తే ఇలా జరుగుతూ ఉన్నది ఈ జరుగుతూ ఉన్నప్పుడు మొన్న బహుశా ఈ నెల 1వ తారీఖు లేదా పోయిన నెల 37వ తారీఖు సమయంలో రామోజీరావు గారి
అడ్వకేట్ అక్కడ రైట్ చేశారు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ రమణ గారి సమక్షంలో ఇది తొందరగా బెంచ్ మీదకి తీసుకురండి దీన్ని ఆర్గ్యూ చేయాలి అని దీనిలో అవసరం ఏముంది అని అన్నారు తర్వాత అది బెంచ్ మీదకి వచ్చింది మూడో తారీఖు నాలుగో తారీఖు బెంచ్ మీదకి వచ్చారు తర్వాత అది వాయిదా పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐపి ఫైల్ చేస్తామని చెప్పిన తర్వాత ఆ కేసును కొట్టేయకుండా ఆపారు ఇది ఒక కడుపు మంట రామోజీరావు గారికి ఈ కడుపు మంట నేను అన్యాయాలు అక్రమాలు చట్టాలకు వ్యతిరేకంగా నేను చేస్తున్నటువంటి ఈ పనులను రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో గుర్తించి కేసు పెడితే ఆ కేసుని లోయర్ కోర్టులో కొట్టేస్తే లేదా కొట్టేంచుకుంటే సుప్రీంకోర్టులో కూడా దాన్ని ఏదో ఒక విధంగా తిమ్మిని బొమ్మిని చేసి కొట్టేంచుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎస్ఎల్పి ఫైల్ చేసి అడ్డం పడింది ఇది ఆయన బాధ ఇన్ని బాధల మధ్యన ఇవాళ విషయం కక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు రామోజీరావు గారు చట్టాలను వ్యతిరేకించినటువంటి వైట్ కాలర్ క్రిమినల్ కాదా ఉన్నా చెప్పని మనం చేస్తున్నాం 2,600 కోట్ల రూపాయలు హెచ్ఈఎఫ్ తరఫున వసూలు చేసి పైగా హెచ్ఈఎఫ్ ఆయన హెచ్ఈఎఫ్ మార్గదర్శి ఫైనాన్స్ లాస్టులు చూపించారు అన్ని లాభాలు చూపించారు అదే నేను అడుగుతా ఉన్నా మీరు ఒకసారి గమనించండి ఇది అగ్రిగోల్డ్ వాళ్ళు డిపాజిట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసి ఎంత గందరగోళం చేశారు కానీ రామోజీరావు గారికి మాత్రం ఈ చట్టాలు వర్తించవు ఎందుకంటే ఆయన రాజగురు ఆయనకు వర్తించవు ఆయన ఎన్ని నేరాలైనా చేయొచ్చు కోర్టుకు రాకుండా కూడా తప్పుకోవచ్చు ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి రామోజీరావు గారి మీద చట్ట ప్రకారమైనటువంటి యాక్షన్ ఈ ప్రభుత్వం తీసుకోవడానికి ముందుకు వెళ్తే దాన్ని భరించలేరు కేసులు ఉంటాయా పోతాయా టెక్నికల్ గా ఏమవుతాయని దట్ ఈస్ లెఫ్ట్ ది ఆనరబుల్ కోర్ట్స్ ప్రభుత్వం ఎప్పీల్ అయితేనే ఇంత భయపడేటటువంటి పరిస్థితి ఇంత అన్యాయంగా మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇలా దీనంతటికీ కారణం ఇవాళ విషం కక్కడానికి విషపూరిత రాతలు రాయడానికి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి తాపత్రయంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి విషపూరితమైన రాతలు రాసి ఈ ప్రభుత్వం మీద ఏదో బుర్ర జల్లాలని రామోజీరావు గారు దుష్ట చతుష్టయం ప్రయత్నం చేస్తున్నారు నేను మనవి చేస్తున్నా ఎందరు ఎన్ని చేసినా రామోజీరావు గారు ఈ వయసులో తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరని ఈ సందర్భంగా నేను మరొకసారి చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ఏదో వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో మోసం చేసి మేనేజ్ చేసి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి మరణానంతరం ప్రజల మధ్యకు వెళ్లి కష్టపడి ఎన్నో కష్టాలు నష్టాలు పడి బాధలు పడి 16 మాసాలు జైల్లో కూడా అనుభవించి ప్రజల మధ్యకు వచ్చి 175 సీట్లకు పోటీ చేసి సింగిల్ హ్యాండ్ మీద 151 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు దుష్ట చతుష్టయంలో నెంబర్ 1 నెంబర్ 2 రామోజీరావు నెంబర్ 3 రాధాకృష్ణ నెంబర్ 4 బిఆర్ నాయుడు ఈ దుష్ట చతుష్టయ నలుగురు వీరు కాక దత్తపుత్రుడు అందరూ కలిసికట్టుగా వచ్చినా ఎన్ని పిచ్చి రాతలు రాసినా ఎన్ని కుళ్ళు ఆలోచనలు చేసినా ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఎడమ కాలు చిటికన వేలు గోరు కూడా టచ్ చేయలేరని సందర్భంగా చెప్పదలుచుకున్నా మరొక్కసారి అత్యంత ధనవంతుడైనటువంటి రాజగురువుగా చెప్పబడుతున్నటువంటి రామోజీరావు గారికి చెప్తున్నా మీ ద్వారా శ్రీ 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 చెరుకూరి రామోజీరావు గారు మీ ఆరాటమే తప్ప ప్రయోజనం లేదు అక్క ఆరాటమే బతికే పరిస్థితి లేదనే విషయాన్ని దయచేసి గమనించండి ఎన్ని పిచ్చి రాతలు ఎన్ని పిచ్చి కూతలు ఎన్ని విషపు రాతలు ఎన్ని విషపు కూతలు కక్కినా రాసినా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాబలంతో సర్వసన్నద్ధమై ఉందనే విషయాన్ని దయచేసి గమనించుకోండి ఎందరు ఏమి చేసినా మళ్ళా తిరిగి రాష్ట్రంలో
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది జగన్ మోహన్ రెడ్డి. రాసుకో, ఫ్రంట్ పేజీలో రాసుకుంటావో బ్యాక్ పేజీలో రాసుకుంటావో రాసుకోమని మనవి చేస్తున్నా. నేను మరొకసారి చెప్తున్నా, రామోజీరావు ఈజ్ ఏ వైట్ కాలర్ క్రిమినల్. అది సాగడం లేదని ఇవాళ విషం కక్కుతున్నాడని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ఎస్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దే హ్యావ్ టు ఫాలో. వాళ్ళు తప్పించుకోవాలని చూస్తే దాని చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం. తెలంగాణ మంత్రి గారు వ్యాఖ్యానించవచ్చు, నేను వ్యాఖ్యానించవచ్చు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఫైనల్ కదా, రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆదేశం ప్రకారమే కదా మేము విద్యుత్ సరఫరా చేసింది. కేంద్ర ప్రభుత్వమే డిసైడ్ చేసి చెప్పింది. మా వాదన వాళ్ళ వాదన పక్కన పెట్టండి, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో దట్ ఈస్ ద ఫైనల్. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు బకాయిలు వడ్డీలతో సహా చెల్లించమని చెప్పారు. చెల్లించవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళు చెల్లించకపోతేనో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏమో చెప్తేనో దట్ విల్ బి డిసైడెడ్ బై బిఫోర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ బిఫోర్ ది లా. దట్స్ ఆల్. ఇంకా దాన్ని కామెంట్ చేసుకుంటూ ఉంటామని ఉపయోగం లేదు. పక్క రాష్ట్రాలు అందరూ జాగ్రత్తగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. మనకు రావాల్సిన బాధ్యతలు మనకు రావాలి, చట్టబద్ధంగా ఉన్నాయి, చట్టబద్ధంగా కేంద్రం చెప్పింది కాబట్టి దాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలని నేను కోరుకున్నాను. ఫాలో కాకపోతే చూద్దాం, దేర్ సో మెనీ బేస్. అది మీరు వాళ్ళని అడగాలి, 12,000 కోట్లు ఏ రకంగా వాళ్ళు చెప్తున్నారనేది వాళ్ళని మీరు అడిగితే వాళ్ళు చెప్తారు. గవర్నమెంట్కి గవర్నమెంట్ చెప్పాలి లేకపోతే. అయితే అసలు మీ సింపుల్ రీజన్ 6,000 కోట్ల రూపాయల పలిచీలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాతే 12,000 ఎందుకు గుర్తొచ్చింది? సింపుల్ రీజన్, దీనికి ఎందుకు ఇన్ని ప్రశ్నలను? ఓకే, ఏంటండి, ఇప్పుడు ఎవరితో అవకాశాలు ఉన్నాయో ఎవరికి తెలుసు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడా, కేంద్ర ప్రభుత్వం చెబుతుందా? ఎవరు చెప్పట్లేదు కదా, ఎవరో మధ్యలో మీడియా చెబుతుంది. ఒకటి టూ అంటే నాకు తెలుస్తున్నది ఏమిటే అంటే నాకు అర్థమవుతున్నది, నాకు నేను భావిస్తున్నది, ఎల్లో మీడియా పదే పదే ఎన్డీఏలో కలవబోతున్నా అని చెబుతుందంటే వాళ్ళు ఆరాట పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరాలని ఆరాట పడుతున్నారు తప్ప అక్కడ ఉందో లేదో వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు ఇది అక్కడ ఏమీ లేదు బుష్.